Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సాక్షిగా అసలు విషయం చెప్పేసిన జగన్. ఆ క్రెడిట్ మాత్రం చంద్రబాబుదే. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఊహించిన విధంగా అప్పటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబుని పక్కన పెట్టి జనం జగన్ గెలిపించారు. జగన్కు భారీ మెజారిటీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రజల అండ కూడా గట్టిగానే ఉంది. తాజాగా వచ్చిన ఓ సర్వేలో సైతం జగన్ ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదని తేలింది. అయితే తాను ప్రజల విశ్వసనీయత కోల్పోలేదని జగన్ అసెంబ్లీలో చెప్పారు. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, జగన్ మాట చెబితే చేసి చూపిస్తాడని, విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని, మాట చెబితే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు ఇవ్వగలిగామని స్ట్రాంగ్గా చెప్పారు. అలాగే మేనిఫెస్టోలోని అంశాలను 90% అమలు చేశామని, అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2-3 స్థానాలు కూడా రావని జగన్ గట్టిగా చెప్పారు. సాధారణంగా జగన్ ఇలా మాట్లాడడం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన పనులే మాట్లాడతాయి. ఆయన ప్రత్యేకంగా ప్రజలకు ఏం చేస్తున్నారో పెద్దగా ఎప్పుడూ చెప్పుకోరు. అధికారంలోకి వచ్చాక పెద్దగా తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలను త్రిప్పి కొట్టడంలో భాగంగా తాను ప్రజల విశ్వసనీయత కోల్పోలేదని డైరెక్ట్గానే చెప్పారు. వాస్తవానికి జగన్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే అధికారంలోకి రావడానికి పార్టీలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాయి. అయితే అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయడం కష్టం. గతంలో చంద్రబాబు అలాగే చేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర సమయంలో మేనిఫెస్టోలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేశారు. అందుకే జగన్ కాన్ఫిడెంట్గా తాను ఇంకా ప్రజల నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు.